सर्वदिव्यमंगल विग्रहाय श्री नारायणाय नमः नमः गोविंदाश्रितजनपदवृंदारं श्रीनिवास अंदर अंदर मैं श्री कोलांदराम जरूर चौंक मैं गौरव शासन सब आध्यों देवालय रिनोवेशन की संबंधी कमी एर्पट्टी कमी सामान पत्र प्रकार अंदर तरी पे ग्राम मन श्री कोलांदराम दरूर क्यांप मंडल जेत्याल जिला वंशपारंपर्य धर्मकर्त का नियमितबड़नोज धर्मकर्त का पदवी स्वीकू देवनी प्रमाण से चुपन नियम पै देवालय या संक्षेम मरी अभिवृद्धि कोरक ना पदवी बाध्य विधुन ना शक्ति कल निर्भय का निष्पक्षपात भक्ति श्रद्धल तो निर्वहित धर्मकर्त का तेलंगाना हिंदू धर्म मत समस्थल देवालय चट 35/1987 मरी 33/2007 కింద జారీ చేయు నియమాలను ఉత్తర్వులను గౌరవించడం ధర్మకర్త రహస్య గోమును మళ్ళా శ్రీ పేరు చదువుకోండి తండ్రి గ్రామము దేవాలయము శ్రీ కోదండరామ స్వామి దేవాలయం గడూరు గ్రామము జైతాల మండలం జైతాల జిల్లా యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాపై పర్యవేక్షింపబడిన ఏ విధమైన సత్సంబంధమైన
దేవాలయ పరిపాలన దాస్యములు ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు వెల్లడించనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీరామచంద్ర స్వామి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించిన నూతనంగా నియమించబడ్డ కమిటీ సభ్యులకు అదేవిధంగా మాజీ సభ్యులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పేరు నరేష్ గారి చైర్మన్గా ఏర్పాటు చేయబడ్డ నూతన కమిటీ సభ్యులైన నరేష్ గారికి, రఘుపతి గారికి, హనుమంతరావు గారికి, జలంధర్ గారికి, బద్రి నరేష్ గారికి, నరసయ్య గారికి, శ్రీనివాస్ గారికి, రామ్ గారికి, రవి గారికి, బాతక్క గారికి, రమాదేవి సిస్టర్ అక్కయ్య గారికి, ఆదిరెడ్డి గారికి, ఉమేందర్ గారికి, సురేష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హిందూ ధర్మ చట్టం ప్రకారం ఏదైతే మన దేవాదాయ శాఖ ద్వారా మన ఐక్యరెడ్డి గారి జీవో ఆధారంగా మీరు వచ్చిన జీవో ఆధారంగా ఈనాటి కమిటీ నియమించబడ్డది. ఇది రెనోవేషన్ కమిటీగా వచ్చింది. దీంట్లో చైర్మన్ గారితో పాటు రేపటి నాడు మీరు అనుకుంటే ఒక అధికారికంగా ఒక కార్యదర్శిని, ఒక కోశాధికారిని కూడా మీ లోపల దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కార్యక్రమం ఆ చట్టంలో ముందుపరిచి ఉన్నదని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. ఇప్పుడు 3 నెలలకనే వచ్చింది. ఖచ్చితంగా ఇది మళ్ళీ 1 ఇయర్కు నేను ఎక్స్టెన్షన్ చేసుకుని తీసుకొస్తాను. అన్నీ కూడా అదే రకంగా ఇచ్చారు, అన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తాను. సత్తల రామచంద్రరావు గారు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి ఈరోజు వేసిన కమిటీ సభ్యులు అందరూ కూడా విద్యావంతులు, హిందూ ధర్మం పట్ల పూర్తిగా నిబద్ధత ఉన్నవారు, భక్తి శ్రద్ధలతోటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నవారు కాబట్టే ముఖ్యంగా ఈనాటి కమిటీ సెలెక్ట్ చేయబడ్డది. ఎందుకంటే మీరు రోజు మా సోదరి మా రమాదేవి గారి పేరులో చూస్తేనే అనుకుంటారు ఏసీడు సంజయ్ డాక్టర్ సాబ్ అంటే వారు మంచి భక్తి శ్రద్ధలతోటి ఎన్నో సందర్భాలలో ఎన్నో కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. భక్తి పాటలు పాడడం ఇట్లాంటి అంటే మిగతా వాళ్ళందరూ కూడా అంతే మంచి గురువులు, మంచి వ్యాపారవేత్తలు, నిబద్ధతో ఉన్న కుటుంబం. కాబట్టి ఈనాడు ఒక మంచి కమిటీ వేసాం. రమణ నరేష్ కూడా చాలా చురుకైన వాడు, వారు కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో ఈ ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు, ఇంకెక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, మిత్రుడు అడ్వకేట్ శ్రీపాల్ రెడ్డి చాలామంది ఉన్నారు, వారందరి సహకారం తీసుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా మాకు సహకరించిన ఈవో కాంతారెడ్డి గారికి, వారి మిగతా వివిధ హోదాల్లోని అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇక ప్రత్యేకంగా మనందరం కూడా నేనైతే నాకు షీజ్ లైక్ మై పొలిటికల్ గాడెస్, రాజకీయాలుగా అన్నిటిలా మంచి చెడు చూసుకున్న నాయకురాలైన ప్రీతమైన కవిత గారు ఎప్పుడు కూడా ఈ ఆలయం కోసం కళ్యాణం అప్పుడు కూడా గతంలో కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది, నిన్న కూడా 1 లక్ష రూపాయలు పంపించడం జరిగింది. వారికి ఆలయ కమిటీ అందరి పక్షాన అవసరానికి మీరే చెప్పాలి కానీ కోవిడ్
మనం కూడా ఉల్లంఘించొద్దు నిబంధనలు ఉల్లంఘించొద్దు కాబట్టి మీ అందరి పక్షాన భగవద్ బంధువులు అందరి పక్షాన భగవద్ బంధువులు రామాలయంకి వచ్చే భగవద్ బంధువులు అందరి పక్షాన జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన కవితమ్మ